చేతులు కూడా ఊదరగొట్టారు. గుర్తున్నాయా? మంగళసూత్రం తెంపుతూ ఒక చెయ్యి వస్తుంది, వెంటనే ఆ చెయ్యిని అడ్డుకుంటూ మరో చెయ్యి వస్తుంది. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అని అంటే బాబు రావాలి అని అడ్వర్టైజ్మెంట్, గుర్తున్నాయా? ఇదే 2014లో ముఖ్యమైన హామీలు అని అంటూ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఈ ముగ్గురి ఫోటోలతో కూటమిగా వీళ్ళంతా కూడా ఏర్పడి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్ లో వీళ్ళు ఏం రాశారో అప్పట్లో చదవమంటారా? అప్పట్లో చదవమంటారా? వీళ్ళు రాసినది రైతులకు రుణమాఫీ 87,612 కోట్ల రూపాయలపై మొదటి సంతకం చేస్తాను అని అన్నాడు. రైతులకు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. మరి 87,612 కోట్ల రూపాయలు రుణాల మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. నేను 2 చేతులు పైకెత్తాలపై ఇలా 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 ఇంకా ముందుకు పొమ్మంటారా? ఆయన చెప్పిన ముఖ్యమైన హామీలలో ఇంకా ముందుకు పొమ్మంటారా? పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తామన్నారు. మరి 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు 1 రూపాయి అయినా మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నా నేను. ఇలా బా 2 చేతులు పైకెత్తి ఇలా 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 ఇంకా ముందుకు పొమ్మంటారా? ఇంకా ముఖ్యమైన హామీని ఇంకా ముందుకు పొమ్మంటారా? ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నాడు. 25,000 కదా దేవుడు ఎరుగు, ఏ ఒక్కరి బ్యాంక్ అకౌంట్ లో అయినా 1 రూపాయి అయినా డిపాజిట్ చేశాడా అని అడుగుతా ఉన్నా మీ అందరితో నేను. ఇలా బా 2 చేతులు పైకెత్తి ఇలా 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 ఇంకా ముందుకు పోమంటారా? ఇంకా ముందుకు పోమంటారా? ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల నెల 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ప్రతి నెల అన్నాడు. మరి 2,000 x 5 సంవత్సరాలు అంటే 2,000 x 60 నెలలు అంటే ప్రతి ఇంటికి 120,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా నేను మీ అందరినీ కూడా. ఇలా బా 2 చేతులు పైకి ఇలా 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 ఇంకా ముందుకు పొమ్మంటారా? ఇంకా ముందుకు పొమ్మంటారా? అర్హులందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు, అర్హులందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అని అన్నాడు. ఇచ్చాడా? కనీసం మీలో ఏ ఒక్కరికైనా 1 సెంట్ స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ కూడా నేను. ఇలా బా ఇలా 2 చేతులు పైకెత్తాలి ఇలా 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 ఇంకా ముందుకు పోతే ఈ ముఖ్యమైన హామీలలో 10,000 కోట్లతో బీసీ సప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాలన్నీ మాఫీ అన్నాడు. అయ్యాయా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు. అయ్యాయా సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు. చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. జరిగిందా? మీ తాడిపత్రిలో కనిపిస్తా ఉందా? మరి ఇందులో చెప్పింది, మరి ఇందులో చెప్పింది ఒక్కటంటే ఒక్కటైనా చేశాడా అని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా. ఈసారి మాత్రం గట్టిగా అబ్బా 2 చేతులు పైకెత్తాలి, ఈసారి గట్టిగా ఇలా 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 మరి ప్రత్యేక హోదా ఇచ్చాడా? మరి నేను అడుగుతా ఉన్నా, మరి నేను అడుగుతా ఉన్నా ఇలాంటి వాళ్ళను నమ్మవచ్చా అని అడుగుతా ఉన్నా నేను మీ అందరినీ కూడా. ఏమన్నా నమ్మవచ్చా? ఏమక్క నమ్మచ్చా?
మరి ఇప్పుడు మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ కూటమిగా ఏర్పడి మళ్ళీ ఇదే ముగ్గురు మోసం చేసేందుకు ఈరోజు సూపర్ సిక్స్ అంటా ఉన్నారు, సూపర్ సెవెన్ అంటా ఉన్నారు, ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నారు, ఇంటింటికి బెంచ్ కారు కొనిస్తామంటున్నారు. మరి నమ్మచ్చా అని అడుగుతా ఉన్నా నేను. రెండు చేతుల పైకి తెలపా, ఇలా 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 ఇలా. ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇలాంటి మోసాలతో ఇలాంటి అబద్ధాలతో యుద్ధం చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. వాలంటీర్లందరూ మళ్ళీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు మన బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయము మన హాస్పిటళ్లు మెరుగుపడాలన్నా, ప్రతి ఒక్కరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద ప్రతి ఒక్కరూ రెండు బటన్లు నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 MP స్థానాలకు 25 MP స్థానాలు, ఒక్కడి కూడా తగ్గేందుకు వీలేదు. సిద్ధమేనా? మంచి చేసిన ఫ్యాన్ ఎక్కడుండాలి? మంచి చేసిన ఫ్యాన్ మీ ఇంట్లో ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడుండాలి? ఇంటి బయట ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడుండాలి? సింక్ లో ఉండాలి. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మీ చల్లని దీవెనలు చల్లని ఆశీస్సులు. నా పక్కనే పెద్దాడన్న ఉన్నాడు, మీ అందరికీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ అందరికీ పరిచయం చేస్తా ఉన్నాను.